బై అండి. నాలాపేట గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? మాకైతే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం ఇక్కడ గెలుస్తారు కన్ఫర్మ్ గా. అంటే రాజకీయ అనుభవం లేదు, మొదటిసారి ఎంపీగా ఏళ్ళ నుంచి వాళ్ళు చేశారు, అనుభవం లేకుండా ఎందుకు ఉంటది వాళ్ళకి? వైసీపీ వాళ్ళు అనుభవం లేదన్నారు కదా. లేదండి, అంత ముందున్న వాళ్ళు అందరు అనుభవం ఉన్నోళ్ళు కాదా? అనుభవం ఉంటేనే కదా వచ్చింది. మీరు చెప్పండి, పనులు చేశారు మీరు చెప్పండి. మరి మీకు తెలిసినంత వరకు కూటమికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందంటారు? అదైతే ఎలా చెప్పగలుగుతాం, అది చెప్పలేం కదా. మరి జగన్ వస్తేనే పథకాలు కొనసాగుతాయి, జగన్ వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని వైసీపీ వాళ్ళు చెబుతున్నారు కదా. పథకాలు ఎందుకండి, అంతమందికి పథకాలు వస్తున్నాయా? పథకాలు అందరికీ వస్తున్నాయా? సరే పేదవాళ్ళకి పథకాలు వస్తున్నాయా? పథకాలు అందరికి ఇస్తున్నారు, కుల మత భేదాలు లేకుండా ఇస్తున్నారు అన్నారు. పథకాలు అందరికి వస్తున్నాయా? సర్వే చేయించండి, అందరికి వస్తున్నాయో లేవో, ఎంత మందికి వస్తున్నాయో తెలుస్తుంది. పథకాలు వద్దు, మాకు నిత్యావసర సరుకులు అన్ని తగ్గించాలందరూ తాగుతున్నారు. ముందు తీసేయమనండి, ముందు చెప్పాడు కదా, ముందు తీసాము. మద్యపానం తీసేయమనండి, ఆడవాళ్ళు రక్షించారు. ముందు తీసేయమనండి, ముందు వాళ్ళు డబ్బులు ఇస్తే మేము రాలేదు, మాకు కావాలి. చంద్రబాబు నాయుడు గారు నోడిస్తా ఉంటున్నారు ఈసారి, చంద్రబాబు నాయుడు గారు నోడిస్తా ఉంటున్నారు. ఏమి లేదు, అట్లాంటివి జరగవు జరగవు. ఇట్ల నుంచి ఇస్తున్నాడు, అట్ల నుంచి తీసుకున్నాడు, అవి కానట్ల. అసలు జగన్ అలాంటి వ్యక్తి, 65 ఏళ్ళు ఉండేది మమ్మల్ని అందరిని తీసేసాడు పెట్టాడు. ఏం చేసాము మేము? జగన్ ఎలాంటి వ్యక్తి అమ్మా మీకు తెలుసు? ఏమి ఇవ్వలేదుగా, ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు తిరుగుతున్నా రోడ్లు అమ్మడానికి. పథకాలు ఇచ్చానని చెప్పుకున్నాడు కదా. ఇచ్చాడు, 60 ఏళ్ళు వచ్చినాయి, డోక్రాలు అంతా తీసేశాడు. ఉన్నారు ఎంత బాధ పెట్టాలి. కరెంట్ బిల్లు ఇప్పుడు కూలర్ ఏసీ లేని వాళ్ళకి కూడా 1000 రూపాయలు కడుతున్నాము, ఎక్కడి నుంచి కడతారు చెప్పండి? మరి ఫైనల్ గా చంద్రబాబు నాయుడు వయసు చాలా ఉందండి, ఆయన ఆడవాళ్ళ గురించి ఎంత బాగా చూసారో ఎంత చేస్తారో బాగా తెలుసు. ముందు తీసేయండి, ముందు తీసేయాలి, అది ఒక్కటే. ముందు తీసేయాలి, ముందు తీసేయాలి, అది ముందు తీసేయాలి. ముందు తీస్తేనే మధ్య తరగతి వాళ్ళందరూ బాగుపడతారు. ముందు తీసేస్తేనే మధ్య తరగతి వాళ్ళు బాగుపడతారు. ఫైనల్ గా ఎన్ని సీట్లు వస్తాయి మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, గెలుస్తారంటారా? గెలుస్తారు, కన్ఫర్మ్ గా గెలుస్తారు. నమస్తే అండి. మేడం గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు? పోటీ చాలా బాగుంది. పెమ్మసాని గురించి చెప్పండి. చాలా బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నామండి, అంతకుముందు 10 ఏళ్ళు చూసాం వాళ్ళ పాలన, ఇప్పుడు కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే మేడం మరి ఇక్కడ కిలార్ రోసయ్య గారు ఆపోజిట్ క్యాండిడేట్ గా ఉన్నారు కదా పెమ్మసాని గారికి, ఎలా ఉండబోతుంది అంటారు? మరి తెలీదు ఎవరిది, వాళ్ళకే గొప్ప. మీకు తెలిసినంత వరకు ఈసారి కూటమి కలిపి ఎన్ని స్థానాలు సాధించే అవకాశం ఉందంటారు కూటమి? అది మనం ఎలా చెప్తామండి, ఎలా చెప్తామండి, అది చెప్పలేము మనం. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పి గట్టి నమ్మకం అయితే ఉంది. మరి జగన్ వస్తేనే ఈ పథకాలు కొనసాగుతాయి, జగన్ రాకపోతే ఈ పథకాలు కొనసాగవు అనేసి అన్నారు. పథకాలతో ఎవరు వచ్చినా పథకాలు జరిగే జరుగుతూనే ఉంటాయి, ఏ ఆగవన్నమాట. అన్ని తగ్గిస్తే చాలు, పథకాలు ఏమి అక్కర్లేదు మాకు. మరి ఫైనల్ గా మీకు తెలిసినంత వరకు జగన్ ఏమో 170 స్థానాలు నావే అంటున్నాడు. ఆయన అనుకోండి అండి, అనుకుంటే తప్ప. ఎవరు వచ్చినా ముందు ప్రజల పాలన చూస్తారు కదా, చూడకుండా ఉండరు కదా. అంతకంటే గొప్పగా చేసిన వాళ్ళే 10 ఏళ్ళు ఉన్నోళ్ళే బాగుంటదనే అనుకుంటున్నాం. మరి ఫైనల్ గా ఇక్కడ లోకల్లో సంబంధించి నజీర్ గారు కావచ్చు, పార్లమెంట్ కి సంబంధించి పెమ్మసాని గారు కావచ్చు, ఇద్దరు గెలుపు తథ్యమేనంటారా? తథ్యమేనండి, బాగా గట్టి నమ్మకం ఉంది, గట్టి నమ్మకం. జనాల్ని డబ్బులు ఇచ్చి తీసుకొని వస్తున్నారని చాలా మంది మాట్లాడుతున్నారు. డబ్బులు ఇస్తే ఎండకి ఇంత సేపు ఎందుకు ఉంటారండి? పళ్ళు వదిలేసుకొని డబ్బులు ఇస్తే వస్తారా? ఎవరు పళ్ళు వాళ్ళకు ఉంటాయి, పళ్ళు వదిలేసి ఎండకి ఎందుకు తిరుగుతారు? పిల్లలు కూడా తీసుకొని వచ్చి తిరుగుతున్నారు కదా. మీరు అభిమానంతో వచ్చారా, డబ్బులు ఇస్తే వచ్చారా? అభిమానంతోనే వచ్చాం, అభిమానంతోనే వచ్చాం. మరి టీడీపీ మీటింగ్ డబ్బులు ఇచ్చి పిలిపిస్తున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా? లేదు లేదు లేదండి, చెప్పాక డబ్బులు ఇస్తే ఇలా ఎండకి ఎందుకు తిరుగుతారండి? చక్కగా టెంట్లలో కూర్చుంటారు కదా, మరి ఆయన గెలవాలి, ఆయన రావాలనే కదా, ఎండకి తిరుగుతుంది పిల్లల్ని వేసుకొని మరి.